హైదరాబాద్ అలవాల్లో దారుణం జరిగింది. సుభాష్ నగర్ లో తండ్రిపై కొడుకు తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. 3 రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కొడుకు ఫ్రాన్సిస్ ను అరెస్టు చేశారు. విచారణలో గన్ లైసెన్స్ గడువు 2014లోనే ముగిసిందని తేలింది. అయితే దాంతో రెన్యువల్ చేయకపోవడంపై తండ్రిపై కేసు నమోదు చేశారు. తండ్రి కొడుకులను ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ అలవాల్లో దారుణం జరిగింది. సుభాష్ నగర్ లో తండ్రిపై కొడుకు తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. 3 రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కొడుకు ఫ్రాన్సిస్ ని అరెస్టు చేశారు. విచారణలో గన్ లైసెన్స్ గడువు 2014లోనే ముగిసిందని తేలింది. అయితే రెన్యువల్ చేయకపోవడంపై తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు. తండ్రి కొడుకులను ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, అసలు గొడవ దేని వల్ల జరిగింది? తండ్రిని బెదిరించడానికి రీజన్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? అలాగే ఫ్రాన్సిస్ వాళ్ళ మదర్ ఏమంటున్నారు? ప్రియా, అల్వాల్ సుభాష్ నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. తండ్రి కొడుకుల మధ్య ఏదైతే మద్యానికి బానిసైనటువంటి కొడుకును ఎలాగైనా సరే మద్యం మాన్పించాలన్న కోణంలో తండ్రి పునరావాస కేంద్రంలో ఇతన్ని చేర్పించడం జరిగింది. ఇతని తీరు మారకపోవడంతో అక్కడున్నటువంటి కొడుకు ఏదైతే తండ్రి మీద కోపంతో, తండ్రి మీద అతను రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్ అవడంతో అతని మీదకి ఏదైతే గన్ ఏదైతే ఉందో గన్ తో బెదిరించడం జరిగింది. ఈ సంఘటన మొత్తాన్ని కూడా తల్లి, అక్కడ ఉండి గమనించినటువంటి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హుటాహుటిన ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు గన్ ని సీజ్ చేయడం జరిగింది. గన్ కి సంబంధించి ఏదైతే లైసెన్స్డ్ గన్ కాదు, అది 2014లోనే దీనికి సంబంధించినటువంటి లైసెన్స్ మొత్తం కూడా లైసెన్స్ పర్మిట్స్ పోయాయి అన్న కోణంలో, లైసెన్స్ విషయంలో అలాగే తండ్రిపై గన్ లేపిన కారణంగా కొడుకుపై ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే గన్ లైసెన్స్ గడువు 2014తో ముగిసింది. రెన్యువల్ చేయకపోవడంతోనే తండ్రిపై కూడా కేసు నమోదు చేసినట్లు అల్వాల్ పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరిని రిమాండ్ కి అయితే తరలించారు. తండ్రి కొడుకులు గన్ బెదిరింపు కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉందనేసి పేర్కొంటున్నారు. తండ్రి టోనీ థామస్ ఏదైతే రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్ కావడంతో డబుల్ బారెల్ గన్ అతని దగ్గర ఉండడంతో ఈ గన్నుతోనే అతను బెదిరించినట్టుగా తెలుస్తుంది. ఇంట్లో పెంచుకునేటటువంటి గొర్రెల విషయంలోనే వీళ్ళిద్దరి మధ్య కూడా తగాదా మొదలైనట్టుగా కూడా తల్లి పేర్కొనడం జరిగింది. ఇప్పియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 ఇచ్చాపురం చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర విజయస్థూపం వద్ద నివాళి అర్పించనున్నారు. అనంతరం
ఆర్జే ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనకు నిర్ణయించారు. అందులో భాగంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి షర్మిల పర్యటన మొదలు కానుంది. పార్వతీపురం, విజయనగరం, మన్యం జిల్లాలలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. రేపు విశాఖ, అనకాపల్లి మరియు అల్లూరి జిల్లాలలోనే పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అయితే ఈ నెల 25న కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 26న తూర్పు గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలో షర్మిల పర్యటిస్తారు. 27న గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో పర్యటన ఉంటుంది. అయితే 28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వెళ్లనున్నారు. 29న చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. 4వ విడత వైఎస్ఆర్ ఆసర సొమ్మును బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. జూనియర్ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఇప్పటికే సిద్ధం చేశారు. హెలీప్యాడ్ నుంచి బైపాస్ మీదుగా భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోని సభస్థలి వరకు దారి పొడవున బ్యారికేడ్లు ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం వద్ద భద్రతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సీఎం భద్రతా అధికారులు జిల్లా ఎస్పీ అన్బురాజన్ను ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్పీ హెలీప్యాడ్ సభా ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షించారు. సీఎం సభా ఏర్పాట్లను వైసీపీ నేతలు పరిశీలించారు. భద్రత సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. ఆంగన్వాడీ యూనియన్ నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి విధుల్లోకి రానున్నారు. అయితే ఆంగన్వాడీల పట్ల సానుకూలంగా ఏపీ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం ముందు ఆంగన్వాడీలు 11 డిమాండ్లు ఉంచారు. అందులో 10 డిమాండ్లను నెరవేరుస్తామని మంత్రి బొత్స తెలిపారు. వేతనాలు పెంచాలనే డిమాండ్ను జులైలో నెరవేరుస్తామని అన్నారు. సమస్యలు పరిష్కారంకు ప్రభుత్వం హామీతో ఆంగన్వాడీలు సమ్మె విరమిస్తున్నామని చర్చ బోత్స అన్నారు. మంత్రి సీతక్క ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కెరమేరి మండలం గొంధీలో జంగుబాయిని మంత్రి దర్శించుకునున్నారు. అనంతరం అభివృద్ధి పనులపై ఉట్నూరు కేబీ కాంప్లెక్స్ లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష చేయనున్నారు. జిల్లా అధికారులు ఆయా శాఖల సంక్షిప్త నివేదనలతో రావాల్సిందిగా మంత్రి సూచించారు. ఈ సమావేశానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ఏం చర్చించారు? కార్యకర్తలు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారా? నియోజకవర్గాల వారీగా సమీక్షల తర్వాత పార్టీ ప్రక్షాళనకు గులాబీ పార్టీ సిద్ధమైందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అలర్ట్ అయింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ భవన్ వేదికగా 17 పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలను నిర్వహించింది. జనవరి 3న మొదలైన సమీక్ష 22 వరకు నిర్వహించారు. ఈ సమావేశాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సీనియర్ నేతలు పర్యవేక్షించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సమీక్షతో ప్రారంభమైన సమావేశాలు చివరికి నల్గొండ పార్లమెంట్ సమీక్షతో ముగిశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారి సమీక్షా సమావేశాలు ఉపయోగపడ్డాయి. 2-3 నెలల్లో లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్టీకి ఉన్న 9 సిట్టింగ్ ఎంపీ స్థానాలను నిలబెట్టుకోవడమే సవాల్గా మారింది. 2 జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సి ఉంది. అధికారం కోల్పోయి నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా అధినాయకత్వం ఈ సమీక్షలను నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 క్యాడర్ను పూర్తిగా విస్మరించారనే అంశం పార్టీ అధిష్టానం దృష్టికి చేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలకు సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఇవ్వడం వల్ల పార్టీకి ప్రజల్లో మైలేజీ రాలేదనే అభిప్రాయాన్ని అగ్రనేతల ముందే కార్యకర్తలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, ఇతర నేతలు క్యాడర్కు దూరమయ్యారు. వారిని కలవాలంటేనే గగనమైంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 10 ప్రజలను కలవకపోవడం కూడా పార్టీ ఓటమికి దారితీసిందని కార్యకర్తలు వ్యాఖ్యానించారు. పార్టీకి క్షేత్రస్థాయిలో నిర్మాణం కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మకమైన క్యాడర్ లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే కేంద్రంగా నియోజకవర్గాల్లో పార్టీని నడపడం ద్వారా ఆయా ఎమ్మెల్యేలు తన అనుచరులనే ప్రోత్సహించడం ద్వారా క్యాడర్ను దూరం పెట్టారనే భావన ఉంది. ఇక పార్లమెంటు సమీక్షా సమావేశాల్లో కార్యకర్తల ఫీడ్బ్యాక్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. 16 నిర్వహించిన సమావేశాల్లో కార్యకర్తల అభిప్రాయాలు విన్న గులాబీ అధిష్టానం ఇకనైనా కార్యకర్తలకు పెద్దపీట వేస్తుందా లేదా అనే చర్చ గులాబీ వర్గాల్లో నడుస్తోంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా పేరు మార్చడం ఎన్నికల్లో కన్ఫ్యూజన్ కు దారితీసిందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని కార్యకర్తలు చెప్పారు. కార్యకర్తల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఒప్పుకున్నారు. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేకపోయామని అన్నారు. ఇక నుండి రెగ్యులర్గా పార్టీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని కేటీఆర్ అన్నారు. కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక నుండి పార్టీ కేంద్రంగానే నేతలు పనిచేయాల్సి ఉంటుందని కార్యకర్తలకు చెప్పారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. పార్లమెంటు సమీక్షా సమావేశాలు ముగిశాయి. ఫిబ్రవరి 1 వారం నుండి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కేటీఆర్, హరీష్ రావులతో పాటు సీనియర్లతో కమిటీని ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోనే సమీక్ష నిర్వహిస్తారు. ఇక రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి గులాబీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. సాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రామ్నగర్ కు చెందిన నిందితుడు అఖిల్ పైల్వాన్ని, మరో 5 వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. యాబిట్స్ ఫార్చ్యూన్ హోటల్ ను అడ్డగా చేసుకుని అఖిల్ సాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మొబైల్ కాల్ డేటా, కాంట్రాక్ట్ నంబర్లు, వాట్సాప్ డేటాను పోలీసులు సేకరించి దర్యాప్తు సాగిస్తున్నారు. We'll be right back.
రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని హోటల్ యజమాని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. అబిడ్స్లోని ఫార్చ్యూన్ హోటల్ను అడ్డాగా చేసుకుని అఖిల్ పైల్వాన్ ఈ అవాంఛనీయ కార్యకలాపాలు చేపట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు అఖిల్ పైల్వాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని యువతులకు మాయమాటలు చెప్పి మురికి కూపంలోకి దించుతున్నాడు. కొందరిని ఉద్యోగావకాశాల పేరిట మోసగిస్తున్నాడు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ అబిడ్స్ పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నిందితుల ముఠారు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా దళారులను ఏర్పాటు చేసుకుని అఖిల్ పహిల్వాన్ ఈ నిర్వాకం సాగిస్తున్నాడు. పహిల్వాన్ సెల్ఫోన్లలో అధిక శాతం పశ్చిమ బెంగాల్ దళారుల నెంబర్లున్నాయి. వాట్సాప్ గ్రూపులు, ఏజెంట్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ హోటల్కు కమిషన్ రూపంలో సగం మొత్తం చెల్లింపులు జరిగేవి. ఈ విషయం పోలీస్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు 6 అరెస్టు చేశారు. అసాంఘిక కార్యకలాపాల వెనుక ఉన్న వ్యక్తులెవరు, గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ చీకటి వ్యవహారంలో సినీ రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు వచ్చిన వార్తల్లో నిజానిజాలెంత? ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ హోటల్ లైసెన్సును రద్దు చేయమని జీహెచ్ఎంసీకి పోలీసులు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా పహిల్వాన్ ఏర్పాటు చేసుకున్న దళారిల గ్యాంగ్లను పట్టుకోవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి పకడ్బందీ దర్యాప్తు చేపట్టామని, ఎక్కడ ఏ క్లూ దొరికినా వదలకుండా వివరాలు రాబడుతున్నామని తెలిపారు. అయోధ్య రామ మందిరంలో కొలువుదీరిన శ్రీరామచంద్రమూర్తి నేటి నుంచి సాధారణ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 24 దూరం నుంచి బాలరాముని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దర్శన సమయాలను 2 విభజించారు. ఉదయం 7 నుంచి ఉదయం 11:30 వరకు దర్శనమిస్తారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు బాలరాముడి సామాన్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. బాలరాముడికి ప్రతిరోజు 3 ఇస్తారు. ప్రతిరోజు ఉదయం 6:30 శృంగార హారతి, మధ్యాహ్నం 12 భోగ్ హారతి, రాత్రి 7:30 సంధ్యా హారతి ఇవ్వనున్నారు. కౌసల్య తనయుడు బాలరాముడి రూపంలో ప్రసన్న వదనంతో అయోధ్యలో కొలువయ్యాడు. దర్శనానికి, ధర్మానికి నిలువెత్తు రూపంగా నిలిచే శ్రీరామచంద్రుడి మూర్తిని చూసేందుకు ఎదురుచూసిన భక్తుల కళ నెరవేరింది. కోట్ల మంది భక్తుల మనసు పులకిస్తున్న వేళ దేశమంతా రామనామ జపంతో తరిస్తుండగా నిన్న మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా పూర్తయింది. అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్టపన సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో శ్రీరామ శోభయాత్ర ఘనంగా జరిగింది. 108 కలశాలతో 500 మంది స్థానికులతో శ్రీరామ శోభయాత్ర సాగింది. అమ్మవారి ప్రధాన ఆలయం నుండి పాతాళగంగ మార్గంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వరకు కనుల పండగగా కోలాహలంగా శోభయాత్ర సాగింది. అయితే ఈ శోభయాత్రలో మేళతాళాలతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. భారత్ తరపున క్రికెట్లో అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించిన ఉత్తమ ప్లేయర్స్కి బీసీసీఐ ఈరోజు అవార్డులను ఇవ్వనుంది. 3 గ్యాప్ తర్వాత బీసీసీఐ ఈ అవార్డ్స్ను ఫంక్షన్ను
హైదరాబాద్ లో నిర్వహిస్తుంది. హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో జరిగే ఈ ఈవెంట్ కి భారత్ స్టార్ ప్లేయర్లు, బీసీసీఐ సభ్యులు, టీమ్ ఇండియా కోచ్లు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. అయితే 2023 సంవత్సరంలో 5 సెంచరీలు, 2000 రన్స్ చేసిన స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ కు 2023 మెన్స్ విభాగంలో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అందుకోనున్నాడు. మాజీ టీమ్ ఇండియా కోచ్ శాస్త్రి సేవలకు గాను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను బీసీసీఐ ఇవ్వనుంది. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.